ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కదా, దయచేసి మనకోదు. కొంతమంది దుర్మార్గం చేస్తారు రకరకాల, కొంతమంది పిచ్చిపాళ్ళు బాధ్యతారహితంగా చేస్తారు. కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు, ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు, మజ్లీస్ పార్టీ వాళ్ళు, సార్ మీరు పొద్దు నుంచి సాయంత్రం నాకు కుల్లా పెట్టిండ్రు, 4 గంటలు చాలదా సార్, మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు. కాదు నాయన, కర్ఫ్యూ పెట్టడం మాకేం కాయిష్ కాదు, ఉద్దేశం ఏంది, ఎక్కువ పీరియడ్ ఉంటే స్టాగర్ అవుతారు, సడన్గా ఒకటేసారి గుంపులు గుంపులు చేరరు, ఆ వెసులుబాటు ప్రజలకు ఉండాలి, ఒకటేసారి పోయి అక్కడ పడద్దు షాపుల మీద అని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాం. 7 o'clock నుంచి కర్ఫ్యూ పెట్టుకున్నాం. అది ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని అట్లే వినియోగం చేయాలి. కొంతమంది ఉదయం పూట పోవచ్చు, కొంతమంది మధ్యాహ్నం పోవచ్చు, కొంతమంది ఈవినింగ్ 4 o'clock పోవచ్చు. అది బుద్ధిమంతులతనం ప్రజలే ప్రదర్శించాలి, గృహాల పెద్దలు, కాలనీల పెద్దలు ప్రదర్శించాలి. కంటైన్మెంట్ ఏరియా ఉంది, 100% కూరగాయలు వాళ్ళ ఇళ్ళకి పంపిస్తూ ఉన్నాం, వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదు, ప్రతి ఒక్క విషయం పంపిస్తూ ఉన్నాం. పాల కాడ నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, దే నీడ్ నాట్ కమ్అవుట్. ఈ కంటైన్మెంట్ అని చెప్తే అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఎంటైర్ కంటైన్మెంట్ చేసిన ఏరియాస్లో 80,000 మంది ప్రజలే ఉన్నారు జనాభా చూస్తే, మొత్తం రాష్ట్రం లేదు. కాబట్టి అంతవరకు కాపాడితే ఏంటంటే నిజంగా సీరియస్ కంటైన్మెంట్, ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ అంటే నిలువరించడం, ఆపటం, దాన్ని అక్కడనే బ్రేక్ కొట్టడం. కాబట్టి అది పాటించాలి. ఇక ప్రభుత్వం ఇంత పదే 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 చెప్తున్న తర్వాత పాటించాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న నేను చేయించిన సర్వేలో మాత్రం 100% ప్రజలు పొడిగించండి అని చెప్పినారు, ఈ సడలింపులు ఇవ్వద్దని చెప్పినారు. మా నిర్ణయం ప్రజా నిర్ణయం, ఇది మా సొంత నిర్ణయం కాదు ప్రభుత్వంది. 19 నాడు క్యాబినెట్ ఉంటుంది, నిర్ణయం చేయాల్సిన అక్కడ ఉంటుందని చెప్పిన తర్వాత నేను సర్వే చేయించిన. మా ఎమ్మెల్యేలు చేసినారు, మా మినిస్టర్లు చేసినారు, ఆఫీసర్లు చేసినారు, చాలా కన్సల్టేషన్ చేసినాం. మెజారిటీ అభిప్రాయం, చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చెప్పినారు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సార్, మరి రిస్క్ వద్దని కూడా చెప్పినారు. మాకేమి ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుందా? ఆదాయం వస్తలేదు ప్రభుత్వానికి, మొత్తం 130 కోట్లు, 140 కోట్లు వచ్చింది ఈ నెలలో. ఒక నెల మీద మనకు అన్ని రకాలు కలిపి 15,000 crores రావాలి, 15,000 కోట్లు. మనం కొన్ని పేపర్లు తప్పు రాసినాయి, ఏప్రిల్ మాసానికి 4,000 కోట్లు, ఏప్రిల్ మాసానికి కాదు, మనకు మామూలుగా వచ్చేదే మన సొంతమే 12,000 కోట్లు. ఇక మన ఎఫ్ఆర్బిఎం, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అవన్నీ కలిపితే తెలంగాణ మనకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వం దగ్గర ఖర్చు ఖర్చు కావాల్సిన ఆదాయం డబ్బులు 15,000 కోట్ల పైచీలకు పర్ మంత్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.